హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ సినీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయాక ఒకసారి వెళ్ళి అవి కూడా చూసేయండి. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే, ఒక వీకెండ్ మేము ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళాము. ఇంకా అది మీకు ఎందుకు చూపించకూడదు అని చెప్పి మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. నేను విన్నది ఏంటంటే, రోజు ఈవినింగ్ ట్యాంక్ బండ్లో 7 o'clock నుంచి 10 o'clock వరకు మ్యూజికల్ ఫౌంటైన్ షోస్ వేస్తున్నారు అని అయితే విన్నాను. సో ఆ రోజు ఎలానో ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళాం కదా అని చెప్పి అది కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో. ఎప్పుడు చూడలే కదా, లైక్ అది ఇండియాలో ఫస్ట్ టైం అక్కడే పెట్టారంట. అండ్ అది ఫార్ములా రేస్ జరిగింది కదా అప్పుడు హైదరాబాద్లో, ఆ టైంలో చాలా మనీ స్పెండ్ చేసి మన తెలంగాణ గవర్నమెంట్ ఈ ఫౌంటైన్ షోని అయితే అరేంజ్ చేసింది. సో అది కూడా కవర్ చేసుకుందాం, వచ్చేయండి. ఈ ఏరియా అయితే చాలా మారిపోయింది F1 రేస్ కోసం అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత. మొత్తం కొత్తగా ఉంది, చాలా చేంజెస్ చేసేసారు. సో అది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం ఆ బ్లూ కలర్లో ట్రాక్ లాగా అట్లా పెట్టారు కదా, అది F1 రేస్ కోసం ట్రాక్కి పెట్టినట్టున్నారు. అండ్ రోడ్ మీద కొంచెం అక్కడక్కడ టైర్స్ అవి కూడా ఉన్నాయి. ప్లేస్ మాత్రం చాలా చేంజ్ అయిపోయింది. అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది కొత్తగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ అన్నమాట. ఆ రోజు సన్సెట్ టైంకి వెళ్ళాము. ఇంకా ఆ లైట్ పడి అదైతే చాలా బాగుంది. ఎంత పెద్ద కడుతున్నారో, ఇంకా అది ఫుల్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోతే సూపర్ ఉంటుంది. అక్కడ చూసారా, బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది. ఇంకా అలా ముందుకొస్తే ఇది అయితే కనిపించింది. ఇదేంటో నాకు మాత్రం తెలీదు, మీలో ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది అక్కడ NTR గార్డెన్స్ లుంబినీ పార్క్ ఆ ఏరియాలో ఉందన్నమాట. సో మీకు తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి అదేంటో నాకు చెప్పండి. ఈ ప్లేస్ అంతా చూడండి, ఎంత మారిపోయిందో. మొత్తం కొత్తగా ఉంది. అసలు ట్యాంక్ బండ్ ఇంతకుముందు ఇట్లా ఉండేదే కాదు. ఇంకా సరే అని చెప్పి మేము, మాకు ఇంకా టైం ఉంది కదా అని అమోఘం అని ఒక రెస్టారెంట్ కనిపిస్తే దానికి వెళ్ళాము. సో ఆ రెస్టారెంట్కి అయితే ఇట్లా ట్యాంక్ బండ్ వ్యూ ఉంది, మనం మంచిగా వ్యూ చూసుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ అట్లా పైప్స్ లాగా ఉన్నాయి కదా, అదే మన వాటర్ ఫౌంటైన్ అనమాట. ఈవినింగ్ 7 o'clockకి షో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 1 hourకి ఒక లైట్ షో, అదే ఫౌంటైన్ షో అయితే వస్తుంది. లైక్ 7 o'clock ఒకసారి, 8 o'clock ఒకసారి, 9 o'clockకి, అండ్ ఫైనల్ లాస్ట్ షో 10 o'clock ఉంటుంది. ఎవ్రీ షో 20 minutes నడుస్తుంది అనమాట. చాలా బాగుంది షో అయితే, అది కూడా చూడండి. అండ్ ఈ రెస్టారెంట్కి వెళ్తే ఇక్కడ నుంచి ఆ షోని ప్రశాంతంగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. లేదంటే అక్కడ ట్యాంక్ బండ్ రోడ్లో నుంచి క్రౌడ్ మధ్యలో నుంచుని అట్లా చూడాల్సి వస్తుంది. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మేబీ ఈ రెస్టారెంట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, మీకు కంఫర్టబుల్, మీకు ఓకే అనిపిస్తే. సో దాట్ ప్రశాంతంగా చూడొచ్చు, ఎక్కడ జనాలు ఎగిరి చూడటం అట్లాంటివి ఉండవు. అక్కడ నుంచి అంటే వాళ్ళందరూ క్రౌడ్లో ఉంటాము, మనకేమీ సరిగ్గా కనిపించదు కూడా. మీకు ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉంది, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే అట్లా హుస్సేన్ సాగర్లో బోటింగ్ కూడా చేయొచ్చు. బోటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకటి లుంబినీ పార్క్ నుంచి ఉంది, ఇంకొకటి ఈ పక్కన కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో, అక్కడికి వెళ్ళి కూడా మనం బోట్ ఎక్కచ్చు. అదిగోండి రైట్ సైడ్ ఆ ప్లేస్లో. సో అండ్ అది మొత్తం ట్యాంక్ బండ్ రోడ్ లైట్స్తో బాగుంది కదా. ఈవినింగ్ అయ్యేసరికి లైట్స్ కూడా ఆన్ చేశారు, అట్లా సన్సెట్ అవుతుంది. వ్యూ మాత్రం బాగుంది. ఆ బర్డ్స్ అన్నీ చూడండి ఎట్లా ఎగురుతున్నాయో, ఎన్ని బర్డ్స్ వచ్చాయో. ఈవినింగ్ అయింది కదా, మేబీ అవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టున్నాయి. చాలా బర్డ్స్ ఉన్నాయి.
హే అదిగోండి, లైట్స్ అయితే ఆన్ అయిపోయాయి ఫౌంటైన్కి. ఇంకా షార్ప్ 7 o'clockకి షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ షో అయితే 20 minutes ఉంటుంది ఎవ్రీ షో. మీరు కూడా చూసేయండి నాతో పాటు. ఇలా ఫౌంటైన్ షో జరుగుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ సాంగ్స్ కూడా వేశారు. ఒక 3-4 songs వేశారు, అవే రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది నీట్గా. అట్లా ట్యాంక్ బండ్ రోడ్ మీద నుంచి కూడా మనకు ఫ్రీగా మంచిగా కనిపిస్తుంది. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంటారు, అదొక్కటే మైనస్ పాయింట్. ఇలా ఫౌంటైన్ అంత హైట్ వెళ్ళినప్పుడు వాటర్ మొత్తం స్పిల్ అవుతున్నాయి కదా, అలా వచ్చిన వాటర్ రోడ్ మీద కూడా పడిపోతుంది, లైక్ వర్షం పడినట్టు అయిపోతుంది. సో అక్కడ నుంచి ఉంటే తడిచిపోతాం కూడా, అది కూడా చూసుకోండి. మీకు ముందే వార్న్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా. ఇంకా అలా ఈ ఫౌంటైన్ షో ఎంజాయ్ చేస్తూ మా డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్ అయిపోయేసరికి 7 o'clockకి స్టార్ట్ అయిన షో కూడా అయిపోయింది. అండ్ అట్లనే ఆల్మోస్ట్ 8 కూడా అయిపోతుంది మా డిన్నర్ అయ్యేసరికి. ఇంకా సరే అయితే ఆ రోడ్ మీద నుంచి, ట్యాంక్ బండ్ రోడ్ మీద నుంచి కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా ఆ రోడ్ మీదకి వెళ్ళాము రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి. అక్కడ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది, ఒకసారి ఇది కూడా చూసేయండి మీరు, సో దాట్ ఈ యాంగిల్ కూడా మీకు అర్థమవుతుంది. కాకపోతే చూసారా క్రౌడ్ ఉంటారు, ఫోన్స్ వాళ్ళ ఫోన్స్ అడ్డొస్తాయి. ఇంకా అట్లా దూరుకుంటూ వెళ్ళి చూడాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే అందరు చూడాలనుకుంటారు కదా, ఇంకా అంతే. కానీ ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది, వెనకాల బుద్ధుడు ఆ స్టాచ్యూ, ఫ్రంట్లో ఏమో ఇట్లా ఫౌంటైన్, మస్తు ఉంది చూడ్డానికైతే, నాకు చాలా నచ్చింది. కాకపోతే అట్లా వాటర్ పైకి ఎగిరినప్పుడు మాత్రం ఆ వాటర్ అంతా స్పిల్ అయ్యి రోడ్ మీదకి వస్తుంది, మన మీద పడుతుంది. కుదిరితే మీరు వెళ్ళినప్పుడు అంబ్రెల్లాస్ పట్టుకొని వెళ్ళండి ఇక్కడ నుంచి చూడాలనుకుంటే, చాలా వాటర్ పడుతుంది, వర్షంలానే ఉంటుంది. మళ్ళీ ఆ వాటర్ ఏంటో కూడా నాకు తెలీదు, అది హుస్సేన్ సాగర్లో వాటరే అట్లా వస్తుందా, వేరే వాటర్ వస్తుందా, ఏ వాటర్ మన మీద పడుతుందో కూడా నాకు తెలీదు. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ నుంచి చూడాలంటే వాళ్ళందరి మధ్యలో నుంచి వెళ్ళాలి, లేదు అంటే ఆ రెస్టారెంట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ లైట్ షో వల్ల, అదే ఈ ఫౌంటైన్ షో వల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది, ఎందుకంటే మొత్తం క్రౌడ్ ఉంటున్నారు కదా. బట్ స్టిల్ ఇట్స్ వర్త్, కొంచెం ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా ఎప్పుడు పెట్టలే కదా, ఫస్ట్ టైం పెట్టారు, అది కూడా మన హైదరాబాద్లో పెట్టారు. సో పెట్టారు కాబట్టి ఒకసారి వెళ్ళి చూస్తే ఏముంది. సో అదండి సంగతి, మా వీకెండ్ ట్యాంక్ బండ్ దగ్గర అయితే అలా జరిగింది, బాగా ఎంజాయ్ చేశాను నేనైతే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే మీరు ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినీ సినీ. బై బై, టేక్ కేర్.